Hey guys, welcome back to my YouTube channel. So guys, ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్స్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 ట్రైలర్ని అయితే రియాక్ట్ చేద్దాము. ఈ సీజన్ జనవరి 12 నుంచి అయితే హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సీజన్ 1 అండ్ 2 ఆల్రెడీ హాట్స్టార్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా చూడనట్లయితే సీజన్ 1 అండ్ 2 అయితే చూడండి. నేను చూసిన సిరీస్లలో చాలా బెస్ట్ సిరీస్ సీజన్ 1 అండ్ 2 అయితే. నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ సిరీస్ ఇది హనుమాన్ సిరీస్. ఒక్కొక్క ఎపిసోడ్ నేను 3 టైమ్స్ చూసా. టోటల్ 26 ఎపిసోడ్స్ రెండు సీజన్లు కలిపి 3 సార్లు చూసిన. అంటే అర్థం చేసుకోండి, ఎంత గొప్పగా సీజన్ ఉంటే నేను అన్నిసార్లు చూస్తాను. ప్రతి షాటు, విఎఫ్ఎక్స్, నేరేషన్, ఎవ్రీథింగ్ అద్భుతంగా ఉంటుంది సీజన్ 1 అండ్ 2. అండ్ నేనైతే చాలా రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న సీజన్ 3 కోసం అయితే. అండ్ ఫైనల్గా జనవరి 12 తారీఖు అయితే సీజన్ 3 స్ట్రీమ్ అవుతుంది. నేనైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్న సీజన్ 3 కోసం. ఫైనల్గా ఇదైతే వచ్చేస్తుంది. అండ్ రీసెంట్గా ట్రైలర్ని అయితే రిలీజ్ చేశారు సీజన్ 3 ట్రైలర్. సో మనం ఇప్పుడు సీజన్ 3 ట్రైలర్ని అయితే రియాక్ట్ చేద్దాము. అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ చూసేద్దాం. లెట్స్ గెట్. హాట్స్టార్ స్పెషల్స్ ప్రెజెంట్స్. ఈ యుగం ఆత్మది ఉగ్రవాదంతో నిండి ఉంది, విధ్వంసంతో నిండి ఉంది. రావణ ఈ యుగం నాది, రావణుడిది. నన్ను అడ్డుకోవడానికి ఎవరున్నారు? జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ద మోస్ట్ అవైటెడ్ షో రిటర్న్స్. ఈ రెండు అక్షరాలకి శబ్దం ఒకటే అవుతుంది, కానీ అక్షరాలలో దాగి ఉన్నది మాత్రం ధర్మం ఇంకా అధర్మానికి ఉన్న తేడాని. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది. నేను ప్రాణాలతో జీవించబున్నంత వరకు సీత ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు. సీత నాకే సొంత అని అతనితో చెప్పండి. మాటిస్తున్నాను, సీతాదేవిని, శ్రీరాములు వారిని నేను ఎలాగైనా కలుపుతాను. లిటరలీ గాయస్, ప్రతి ఫ్రేమ్ చాలా క్వాలిటీగా, విఎఫ్ఎక్స్, నేరేషన్ అంతా చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. ఆ రావణాసురుణ్ణి అంతం చేస్తాను. వా, రోజు రోజుకి నా శక్తులు పెరుగుతున్నాయి. జాంబవంతుడు గారు ఏమన్నారంటే నేను కానీ నియంత్రించలేకపోతే ఆయనే నియంత్రిస్తాను అన్నారు. కానీ నీకు రావణుడికి కొన్ని విషయాలు సమానంగా ఉంటాయి. రావణుడు తనలో ఉన్న రాక్షసుడిని స్వీకరించి సర్వశక్తిమంతుడుగా మారిపోయాడు. ఇప్పుడు నీలో ఉన్న వానరాన్ని నువ్వు స్వీకరించాలి. జై హనుమాన్. హనుమాన్ని దలుచుకుంటే జాలేస్తుంది, తనకి దిక్కు తోచట్లేదు. జాంబవంతుడు ఒక దిశ చూపిస్తున్నాడు, విభీషణుడు ఇంకో దిశ. నీ గురించి ఆలోచించిన దానికంటే నువ్వు చాలా ఎక్కువగానే చేశావు హనుమాన్. ఇకంతా నాకు వదిలే. అతను తన పూర్తి సైన్య బలాన్ని వెచ్చించాడు. ఇక ఎవరు కాపాడతారు? వాడు ఒక్కడు చాలు, మొత్తం సైన్యానికి సమానం. ఒక్కడున్నాడు, ఒక్కడే ఒక్కడు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పొందిన వరం. వాడు నా ఇంకొక సహోదరుడు కుంభకర్ణుడు. కుంభకర్ణుని లిటరల్గా సూపర్ కరెక్ట్గా చూపెట్టింది ఇందులో మాత్రం. ఆకారం కావచ్చు, ఆయన కుంభకర్ణుడు అంటే చాలా పెద్ద ఆకారం గల వ్యక్తి. సో కరెక్ట్గా చూపెట్టాలి సీజన్లో. జై 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 హనుమాన్. హాట్స్టార్ స్పెషల్ సమర్పించు ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 జనవరి 12 నుండి. జనవరి 12 నుంచి లెజెండ్స్ ఆఫ్ హనుమాన్ థీమ్ సాంగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అసలు నిజంగా సాంగ్ వింటంటేనే రోమా నిక్కొడపరుచుకుంటే సూపర్ అసలు. సో దట్స్ ఇట్ గైస్, దిస్ వాజ్ ద రియాక్షన్. సో సీజన్ 3 అయితే 12 తారీఖున వస్తుంది. ఇప్పటివరకు 1 అండ్ 2 కూడా చూడని వాళ్ళు ఉంటే హాట్స్టార్లో సీజన్ 1 అండ్ 2ని అయితే చూడండి. అండ్ సీజన్ 3ని కూడా అయితే చూడండి. ఖచ్చితంగా మస్ట్ వాచ్ సిరీస్ ఇది. That's it guys. Bye bye. Signing off.